October 5th na manam OTT platforms lo chudochu. So OTT platform anagane manaki MX Player undi, Hangama undi, alage Amazon Prime undi. Dato Patu VI anoka OTT platform and Airtel Extreme. Ee 5 OTT platforms lo February 5th na happy ga manamu ee wonderful patriotic movie ni enjoy cheyochu. And audio chesi music kuda meer enjoy cheyochu. 5th nunchi Hangama music and Amazon Prime music, Savan and iTunes and Wing music. Yes. ఈ యాప్ లో హ్యాపీగా మనము మదర్లాండ్ సంబంధించిన మూవీస్ ని అలాగే ఆడియోని కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఎలా అంటే నాకు తెలిసినంత వరకు అంతే బేసికల్లీ మీ అందరికంటే నాకు తక్కువ నాలెడ్జ్ తో నేను ఫీల్ అవుతాను, ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. సో నార్త్ లో ఎక్కువగా నేను విన్నది ఏంటంటే నార్త్ లో ఎక్కువగా అబ్బాయిల్ని ఆర్మీకి పంపించడం ఎక్కువ వాళ్ళు పంపిస్తూ ఉంటారు మన వాళ్ళ కంటే సౌత్ లో కంటే అని విన్నాను. కానీ ఈ మధ్య సౌత్ లో కూడా చాలా మంది అబ్బాయిలు మన దేశం గురించి ఆర్మీలో వెళ్ళి ఫైట్ చేస్తున్నారు. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ నిజంగా. సో కానీ ఒక అమ్మాయి పుట్టింది అనగానే ఆ అమ్మాయిని ఒక మంచి హస్బెండ్ ఇచ్చి పెళ్లి చేయాలి, లేకపోతే మంచి జాబ్ ఇప్పించి చదివించాలని థాట్ లో ఉంటారు. కానీ ఎంతమంది ఒక అమ్మాయి పుట్టిన వెంటనే ఆ అమ్మాయిని ఆర్మీలో జాయిన్ చేయాలి అనుకుంటారు. బేసికలీ అమ్మాయి అంటే నేను కూడా అనుకోని వెళ్ళాలి అని. సో అదొక అవుట్ ఆఫ్ బౌండరీ క్వశ్చన్ అనమాట. అతను పట్టుదలకి మదర్లాండ్ ఉదాహరణ. అమ్మానాలు చేస్తున్నారు నామస్మరణ. మిత్రుడు, అభిమాన పాత్రుడు, సోదర సమానుడు వెంకట్ బొమ్మిన, థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన ప్రభంజన్ గారికి, వెంకట్రావు గారికి, మా ఆత్మీయ సోదరులకు, బొమ్మిన కోటి గారికి, అందరికీ, జయలలిత గారికి, అందానికి ఆనందకర అభినయానికి ఆకర్షిత జయలలిత, నిత్య యోగిని రాగిని, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. మూవీకి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ అందరినీ స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతున్నాము. గెస్ట్లను యా. సో ముందుగా మనందరికీ ఎంతో ఇష్టమైన జయలలిత గారిని స్టేజ్ మీదకి రాస్తున్నాము. ప్లీజ్ పుట్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ జయలలిత గారు. అండ్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ రాగిని మ్యామ్ ఆన్ స్టేజ్. అర్చన Shigurlapalli, Vice President at Hindustan Scouts and Guides Telangana. Ma'am, can we have you on stage, please? And can we have director Dhamu Balaji Garu, movie of 9 Diaries director. Dhamu Balaji sir, can we have you on stage, please? Natiman tayaru chesina Vinod Nugula Garu. Natudu kuda వాళ్ళు కూడా స్టేజ్ మీద రావాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మదర్లాండ్ అనే షార్ట్ ఫిల్మ్లో నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు ఆదినారాయణ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాంటి ఇప్పుడు జనరేషన్కి కొంచెం జ్ఞానం కలిగించేవి ఏవి తీసినా కూడా నేను ముందుంటాను వాటికి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు, మన పిల్లలకు చెప్పడం తక్కువైపోయింది ఇప్పుడు కాలాన్ని బట్టి. కాబట్టి ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ అనగానే నాకు చాలా ఇష్టం, చాలా నచ్చుతుంది. ఎవరైనా తీస్తున్నారంటే చాలా అభినందిస్తాను నేను. అలాంటి వాటికి నేను ఎప్పుడు ముందుంటాను. నిజంగా ఆయన వచ్చి అడగగానే నన్ను ఇలా చేయాలమ్మా అనగానే నాకు చాలా హ్యాపీ అయిపోయింది. ఎలా చేశానో నాకు తెలీదు, కానీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా మంచి ఆ డైలాగ్ చెప్తున్నప్పుడే నాకు చాలా మనసులోంచి బాధ వచ్చేది. చాలా మంచి డైలాగ్ రాశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆదినారాయణ గారు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. అందరూ కొత్త వాళ్ళు దాంట్లో చేసింది, వాళ్ళందరితో కూడా డైలాగ్ టు డైలాగ్ పాపం అన్నీ చెప్పి చేయించుకున్నారు ఆయన. వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేటివ్గా ఆయనకి ఆయన ఎలా చేయాలి, ఎలా చేయించుకోవాలనుకుంటున్నారో అలాగే చేశారు వాళ్ళు కూడా. మీ అందరికీ నచ్చిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నిజంగా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటివి ఇంకా 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 తీయాలి. ఆయన చాలా మంచి మెసేజ్లు ఉన్నాయి పిల్లలకు తెలియనివన్నీ కూడా. ఇలాంటి దేశం గురించి కానీ, మనం బతికేదే ఈ భూమి మీద, భూదేవి అంటేనే మనకి తల్లి లాంటిది. అమ్మ తర్వాత కాదు, అమ్మ కన్నా ముందు భూదేవే. భూదేవి ఉంటేనే మన అందరం భూమి మీద బతుకుతున్నాం అనుకుని నిజంగా ఈ మదర్ ల్యాండ్ అనేది తీయడం అనేది చాలా బాగుంది. టైటిల్ కూడా చాలా నచ్చింది నాకు. ఆయన చెప్పగానే అబ్బా చాలా బాగుంది సార్ అన్నాను. ఒకే రోజు నేను షూటింగ్ చేసింది, నిజంగా చాలా బాగా అనిపించింది ఆయనతో వర్క్. ఇంకా ఆయన చాలా మంచి మంచి ప్రాజెక్టులు తీయాలి, దాంట్లో నేను కూడా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరు ఆదరాభిమానాలు ఎప్పుడు ఈ రాగిణికి ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పాత్రికేయ మిత్రులకి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, నేను ఇక్కడికి అసలు గెస్ట్గా రాలేదు, నా చెల్లెలు రాగిణి ఒక మంచి సినిమా చేసిందని విని చూడ్డానికి వచ్చాను. చూసిన తర్వాత రాగిణిని ఇంతవరకు తను కామెడీ చేసి మెప్పించగలదు, నాకు ఆనంద పుష్పాలు తెప్పించగలదు అనుకున్నాను, కానివ్వండి ఇలాంటి ఒక మంచి తల్లి పాత్ర చేసి ఒక గుండెని గనిభవించి కన్నీళ్ళు వచ్చేలాగా కూడా చేస్తుందని నాకు తెలీదు. ఇంత మంచి ఆర్టిస్ట్కి ఇంతవరకు గుర్తింపు రాలేదండి, ఇంకా గుర్తింపు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మదర్లాండ్ యూనిట్ వాళ్ళందరికీ కూడా చిన్నవాళ్ళైనా కూడా ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఈ పిక్చర్ చాలా సక్సెస్, ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఎన్నో కూడా ఆదినారాయణ గారు ఇంకా ఇంకా మనకు అందించాలని, మంచి మంచి ఆర్టిస్టుల్ని మెప్పించాలని తయారు చేయాలని కోరుకుంటున్నాను. కేవలం రాగిణి కోసమే వచ్చినాను, తను వెళ్ళిపోతాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, అందుకని ఒక మాట మాట్లాడాను. థ్యాంక్ యూ అండి, మీరందరూ ఆదరించాలి ఈ సినిమాని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మ్యామ్, మీ ప్రేమకు బానిసం. రామారావు గారు అన్నగారి సాంగ్ తోటి అదే చాలా పెద్ద హైలైట్. ఆ ఆలోచన ఆయనకి వచ్చినందుకు నిజంగా ఆయనకి హృదయపూర్వకంగా అభినందనలు. మా చెల్లెలు రాగిణి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, నిజంగా నేను ఊహించలే తను ఇంత బాగా చేస్తున్నాను. జీవించింది తను, నటించలేదు. సో ఈ సినిమా ద్వారా తనకి ఎన్నో మంచి పాత్రలు రావాలని, ఇలాంటి మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను చేశాను అండి, ఇలా బాధాకరమైన క్యారెక్టర్లు కూడా చాలా చేశాను, కానీ ఇలా ఒక క్యాన్సర్ పేషెంట్ లాగా, ఒక మదర్ లాగా, ఈ మిలిటరీ మ్యాన్కి వైఫ్గా, మిలిటరీ మ్యాన్ అబ్బాయికి కొడుకులాగా అలా తల్లిగా చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పగానే భయపడ్డాను, కానీ ఆ డైలాగ్ వింటే నాకు చేయాలనిపించింది. ఆదినారాయణ గారు చెప్పగానే చాలా బాగా అనిపించింది. అది చేసేటప్పుడు కూడా నాకు ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు చాలా బాధేసింది నిజంగా. ఇలాంటి తల్లులు ఎంతోమంది ఉండుంటారు కదా, లేకపోతే మనకు అంత జనం అక్కడ మనకి ఎలా కాపలా ఉంటారు అని నాకు తెలియదు అవన్నీ, కానీ అలా అనుకున్నాను మనసులో. నిజంగా ఇంత మంచి మదర్లాండ్ అనే షార్ట్ ఫిల్మ్లో నాకు కూడా ఒక క్యారెక్టర్ వచ్చినందుకు ఆ దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రతి తల్లిదండ్రులకి మీరు ఇచ్చే మెసేజ్ చెప్పండి ఈ సినిమా మూవీ ద్వారా. అదే చెప్తున్నానుగా, ఇప్పుడు జనరేషన్కి ఇవన్నీ తెలియదండి, ఏముందిలే వారిలో ఎవరో ఉన్నారు, ఎవరో చేస్తున్నారు, ఎవరో మిలిటరీ మ్యాన్ చనిపోయాడంట తీసుకొచ్చారు వెళ్ళిపోయారు అయిపోయింది అలా అనుకుంటున్నారు. అదంతా కాదు, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వైఫ్ కూతురు అందరూ ఉంటారు. మొత్తం వాళ్ళందరినీ వదిలేసి మన దేశం కోసం మనం అందరం క్షేమంగా ఉండడం కోసం వెళ్ళి అక్కడ వార్ అనేది జరుగుతుంది అంటే నిజంగా వాళ్ళు చాలా పెద్ద మనసు ఉండాలి, వాళ్ళకి చాలా ధైర్యం ఉండాలి. వాళ్ళకి అలాంటి వారికి వెళ్ళి చేస్తున్నారు అంటే వాళ్ళందరికీ మనం సెల్యూట్. యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ చెప్పండి మేడం. యూత్ అంటే ఏముంది, అమ్మా నాన్న చెప్పినట్టు వినండి, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు జనరేషన్ బాగా చేంజ్ అయిపోయింది, కొంచెం ఏ పని చేసినా ఆలోచించుకుని చేయండి, అది మంచా చెడా అనేది. కొంచెం పెద్దవాళ్ళు చెప్పేవి కూడా పట్టించుకోవాలి, అలాంటివి పట్టించుకుంటే కొంచెం మనకి భవిష్యత్తులో బాగుంటుంది వాళ్ళ లైఫ్ కూడా అని నేను అనుకుంటాను. కోవిడ్లో చాలామంది సినీ కార్మికులు చాలా బాధపడ్డారు మేడం, మీరేమైనా ఫేస్ చేశారా? నేను చాలామందికి బియ్యం పప్పులు అన్నీ పంచిపెట్టానండి, 1,00,000 రూపాయల దాకా ఖర్చు పెట్టాను. నా స్తోమతకి మించే చేశాను, ఎందుకంటే ఎవరైనా హెల్ప్ చేస్తానంటే కూడా వాళ్ళని ముందుకు తీసుకొచ్చేదాన్ని అనమాట. నేను ఇలా రండి సార్ ప్లీజ్ ఇలా ఉన్నారు, అసిస్టెంట్ పిల్లలు ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండిపోయారండి, వాళ్ళకి బియ్యం లేవమ్మా అది ఇదంటే కూడా నేను అందరికీ చాలామందికి హెల్ప్ చేశాను అండి. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా నన్ను పిలిచి నా చేతుల మీదుగా బియ్యం అది పంచిపెట్టేలా చేశారు. చాలా కష్టపడ్డారు అందరూ కూడా. ఇలా కరోనా అనేది మహమ్మారి లాంటిది, ఇంకెప్పుడు రాకూడదు, మనం భూమి మీదగానే కోరుకోవాలి. బుల్లి తెర మీద మీరు అలరించే మీరు సడన్గా వెండి తెర మీద రావడం మీరు ఎట్లా ఫేస్ చేస్తున్నారు? నేను చాలా చేశాను అండి, పెళ్లి చేసుకుందాంలో కూడా వెంకటేష్ బాబుకి పిల్లల ఫోటో ఇచ్చి చచ్చిపోతుంది కదా, ఆవేళ సీన్ లాగే అనిపించింది ఇది చూస్తే కూడా. కానీ ఇది ఒక మదర్, చాలా ఎలా అంటే హస్బెండ్ కూడా మిలిటరీలో చనిపోయిన వైఫ్ క్యారెక్టర్ కదా, క్యాన్సర్ ఉంది దాంట్లో. నిజంగా బాగా అనిపించిందండి, మంచి క్యారెక్టరు. బాగా చేశానో లేదో మీరే చెప్పాలి. ఇంక మీ అందరి ఆదరాభిమానాలను బట్టి అది ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, నేను మీ సోనాక్షి వర్మ. Hi, this is Avantika. This is Deshstar Gopal. Please like, share and subscribe to. Please subscribe it. Please subscribe to. Please subscribe to, like, share and subscribe to Top Telugu TV. 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 Top Telugu TV.